ఓం శ్రీ మాత్రే నమః. జూలై 29వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, సోమవారం, తిథి నవమి, రాత్రి 8:41 వరకు. నక్షత్రం భరణి. మధ్యాహ్నం 2:31 వరకు. వర్జ్యం రాత్రి 1:58 నుంచి 3:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుంచి 4:05 వరకు. అమృతకాలం ఉదయం 9:59 నుంచి 11:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:16. ఈరోజు విశేషం ఆషాఢ సోమవారం. సోమవారం పరమశివుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. సోమవారం పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలనిస్తుందని మహర్షులు చెబుతున్నారు. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివారాధన చేస్తాడట. భక్తులు ఈశ్వరుణ్ణి భోళాశంకరుడు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మల్లికార్జున స్వామి, మంజునాథ స్వామి అని మరెన్నో పేర్లతో కొలుస్తారు. శివుణ్ణి పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోముడు అంటే చంద్రుడని అర్థం. చంద్రుని ధరించిన వాడు శివుడు. సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది. ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సోమవారం శివుణ్ణి పూజించి దత్తోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు. 3 ఆకులు గల బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. స్వామికి వెలగపండు సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. శివుణ్ణి పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున పరమశివుణ్ణి భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు పూజలు చేయించే వారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సోమవారం రోజు ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజాభిషేకాలు చేయడం మంచిది. శివుణ్ణి చిత్తశుద్ధి, అంకిత భావంతో పూజించడం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం శివుణ్ణి పూజిస్తే సమస్త పాపాలు పటాపంచలేకపోవడమే కాకుండా భోగభాగ్యాలు, సంపదలు కూడా చేకూరుతాయి. ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగిస్తే ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుత కార్యసిద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. విజ్ఞానాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. ఒక శుభవార్తను వింటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. చాకచక్యంతో త్వరగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఫ్లాట్ కొనాలనే ఆలోచన చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి డబ్బు తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఉద్యోగంలో బాగా అనుభవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆపదలను తొలగించుకునేందుకు గోవింద నామాలు చదవాలి. ప్రేమ వ్యవహారాల్లో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈరోజు కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో అనుకోకుండా పిలుపు వస్తుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో చిక్కులు తొలగుతాయి. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా బలంగా పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. భార్య పిల్లలతో కలిసి షికారుకు వెళ్తారు. రద్దీగా ఉండే మార్కెట్ను ఈరోజు మీరు సందర్శిస్తారు. మీరు దూరపు బంధువుల ఇంటికి వెళ్తారు. సహోద్యోగులకు మీ సహాయ సహకారాలు అందిస్తారు.
ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులకు సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. బ్యాంకింగ్ న్యాయ రంగంలో ఉన్నవారికి సమయం ఆరోగ్యానికి డోకాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు బాగుంది. ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అంతకుమించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఆదిత్య హృదయం చదవడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. మనసు పెట్టి చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. యశోవృద్ధి ఉంటుంది. చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపడతారు. నాయకత్వం సిద్ధిస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పరిస్థితులు కలిసి వస్తాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకున్న కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు కొనే అవకాశం ఉంది. మీ పనితీరుపై అధికారుల నుంచి ప్రశంసలు అభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. మంచి పేరును సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాల్లో అనూహ్యమైన లాభాలు అందుతాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం మీ పిల్లల్లో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. మీ ఇంట్లో ముఖ్య కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కొన్ని పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రత అవసరం. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. మేలు జరుగుతుంది. ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పి చేయడం మంచిది. నేడు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. ఆస్తి వ్యవహారాలు ఒక్కొలిక్కి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ గృహ యోగ సూచనలు కనిపిస్తున్నాయి. మీ లక్ష్యాలకు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు ఉంటాయి. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. స్నేహితురాలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం సత్యం. దైవ దర్శనాలు చేసుకుంటారు. శివారాధన మనశ్శాంతిని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలకు భయపడకండి. కోపాన్ని పెంచుకోకండి. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వచ్చే సమయం.
వ్యాపారులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అపోహలకు అవకాశం ఇవ్వవద్దు. చేస్తున్న ప్రయత్నం శుభఫలితాన్ని ఇస్తుంది. ఖ్యాతి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. తెలివితేటలతో వ్యవహరించాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ తక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు పెడతాయి. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. మీరు ఏదైనా కోరుకుంటే గతంలో కంటే త్వరగా పొందుతారు. ఫలితంగా మీరు మానసికంగా చురుగ్గా ఉంటారు. భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు చూస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. దైవ బలం రక్షిస్తుంది. శుభకాలం నడుస్తోంది. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. అధికారులతో ఓర్పుగా వ్యవహరించండి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగంలో అధికారుల మేపు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి కాని ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాల కోసం బంధువులతో చర్చిస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార వర్గాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. ధర్మం కాపాడుతుంది. విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. పట్టుదల గొప్పవారిని చేస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధి బలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించిన ఓ శుభవార్తను వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు ముగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఈరోజు సుదీర్ఘ కాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.
సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాల్లో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు పడతాయి. కొత్త నిర్ణయాలకు, కొత్త ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి ఈరోజు శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రయోజనాలు అందిస్తాయి. ఆదాయానికి లోటుండదు. వ్యాపారులు సునాయాసంగా అభివృద్ధి చెందుతారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. తిరుగులేని విజయం సొంతమవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మనోబలం అద్భుతంగా ఉంటుంది. శ్రేష్టమైన పనులు చేయగల సమర్థత ఉంటుంది. సంకోచించకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ప్రశాంత జీవితం లభిస్తుంది. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు, ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు శత్రువులపై విజయం సాధిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగితేనే పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణంలో జాగ్రత్త. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీకు మానసికంగా కుంగిపోయినట్లు అనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఇష్టమైన పనిని ఎంచుకొని నిరంతరం పని ధ్యాసలో ఉండండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. శుభం జరుగుతుంది. ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో వారి సూచనలు పాటించండి. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. వాహన యోగం. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఆరోగ్యం కుదుట పడుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి చెడు మాటలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొన్ని అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఎక్కడా తినకూడదు. కుటుంబంతో కలిసి చిన్న విహారయాత్రకు వెళ్తారు. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధిని సాధిస్తారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలను ఇస్తాయి. శత్రువుల మీద విజయం లభిస్తుంది. వస్తు వస్త్ర ప్రాప్తి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి.
కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. హనుమాన్ చాలీసాతో మంచి ఫలితాలు పొందగలుగుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్టాలు నెరవేరుతాయి. కాలం సహకరిస్తుంది. సాహసంతో చేసే పనుల్లో గొప్ప విజయం ఉంటుంది. అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది. చక్కటి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. పట్టుదల మిమ్మల్ని కార్య సాధకుల్ని చేస్తుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే మీ జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నట్లే. వ్యాపారులు కొత్త నిర్ణయాలతో పురోగతి చెందుతారు. డాక్టర్లకు టెక్నాలజీ నిపుణులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడతారు. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. గొడవలు వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అవిష్ట సిద్ధి కలుగుతుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. పూర్వ పుణ్యం రక్షిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గుర్తింపు గౌరవం లభిస్తాయి. శ్రేయోభిలాషుల సూచనలు పనిచేస్తాయి. శత్రుపీడ తొలగుతుంది. సమస్యలకు చక్కని పరిష్కారం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఒక కీలక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దైవ బలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపారులు శ్రమ మీద మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. పనిలో విజయం సాధిస్తారు. సోదరులు సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.